ಉಂಟಾಗುವ ಹಕ್ಕು ಆಂಧ್ರದ ಹಕ್ಕು. ಅದೇ ನಿನಾದ ಪ್ರತಿ ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టేట్ బ్యాంక్ 100% ప్రైవేటైజేషన్ అవుతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కాదు దేశంలో కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్ ఇచ్చిన విషయం మనం చూస్తా ఉన్నాం. వేలాది ఎకరాల భూమితోటి ఎన్నో వేల మంది ఉద్యోగులతో దాదాపు 100,000 పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్తో సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా క్వాలిటీ పరంగా కూడా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ మార్కెట్లో కూడా విశాఖపట్నం స్టీల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. విశాఖ నగరానికే పేరు కూడా ఒక ఉక్కు నగరంగా మార్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏదో ఒక పరిశ్రమగా ఎవరు భావించట్ల, అది తెలుగు ప్రజల యొక్క ఉన్నతపుడుగా అదృష్టిలోతో ఉన్నారు. ఒక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాస రాకు తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అలా భావిస్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఏదో ఒక కారణం నష్టాలు వస్తున్నాయనే ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయించుకోవడం అంటే ఇది ఎవరికి కూడా జీర్ణించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడిదిస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావన ఈరోజు ఏర్పడతాము. అందుకే మన ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఆటో కార్మిక సంఘాలు కావచ్చు లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖ వాసిగా ప్రత్యేకించి విశాఖ తల్లి ఒళ్ళో పెరిగి ఎదిగి ఒక స్థాయికి చేసిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది ఈ స్టీల్ ప్లాంట్ కనెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మరి ఈరోజు మన పదవులైన కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం ఇందులో పాల్గొంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చారని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారబోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తొడపాయంగా భావించి అందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. తప్పకుండా ప్రజల గుండెచప్పుడుగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషను ఆగిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. 1,000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ కావాలి. ఈరోజు ఈ రాజీనామాతోటి తప్పకుండా మిగతా పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళ పదవికి రాజీనామా చేసినప్పుడు ఈ పాలకుల పైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వారు కూడా ఆలోచన మొదలు పెడతారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తప్పకుండా ఉపసంహరించుకొని స్టీల్ ప్లాంట్ మళ్ళీ మనకి ఏదైతే ఉందో అలాంటి స్థితులను ఉండే విధంగా ప్రైవేటైజేషన్ కాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి అన్ని వైపుల నుంచి కూడా నాకు దాదాపు ఒక 3-4 hours ఎడ్యుకేషన్ ఇస్తుంది. అది అక్రాస్ ద పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కాదు లేకపోతే యూనియన్స్ కాదు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కాదు ఉద్యోగస్తులు కాదు లేకపోతే ఇంకా వార్డులు కాకుండా అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి స్పందన లభిస్తుంది. బ్రహ్మాండమైన మద్దతు లభిస్తూ ఉంది. అందరూ కూడా దీన్ని 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఒక చర్చకు తెచ్చిపోయేటువంటి నిర్ణయం ఇది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మేము మీతో పాటు ఉంటాం మీ పాటలో నడుస్తామని చెప్పిన ఎంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అందరూ అన్ని టేడీల నాయకులు అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మన కార్యాచరణ ఏంటి, ఎలా దీన్ని చేయాలి, ఎలా దీన్ని ఒక ప్రజా ఉద్యోగంలాగా చేయాలి, దీన్ని ఏం చేస్తే మనం కావాలి మీద మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన కూడా అందరూ సంస్థ తక్కువస్తూ ఉన్నారు. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకొని ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏ పార్టీలు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఉంటుంది. ఆ నాన్
అంబేద్కర్ జయంతి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే ఆ రోజు ప్రణత్యాగం చేసి తెచ్చుకున్నామో స్టీల్ ప్లాంట్ దీన్ని కాపాడుకోవడం కోసం అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి ఆ స్టీల్ ప్లాంట్ సాధన రోజులు గుర్తు చేసుకుంటే మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు అమృతరావు ఏదైతే గుంటూరుకు సంబంధించిన ఒక దళిత వర్గం చెందిన వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి ఇక్కడ ఆ దీక్ష కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఆ రోజు పార్లమెంట్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మద్దతు పలికారు. మరి నేను ఎంపీగా ఉన్న సమయంలో అయితే ఈ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొంత పర్సంటేజ్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తారని ఆ రోజు ఒక ప్రకటన వస్తే ఆ రోజు అఖిలపక్షం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకుని 1000 కోట్ల రూపాయలు సాయం చేసి ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని పక్కన పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వేలాకరాల భూమి ఆ రోజు రైతులు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా పొందుకొచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిగతులు మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నం కొత్త భూమి వస్తుందన్న ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాల్లో వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఇవ్వగలిగింది. అలాగే ఈరోజు కూడా ఎంతో కొంతమందికి ఉపాధి లభించక ఆ ఆర్ కార్నర్లతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తున్నాయని సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, దానికి ఇంకేదో అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈరోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్కి సొంత ధనులు లేకపోవడం. మరి క్వాలిటీ పరంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటారు సార్ తండ్రికి 1000-2000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం, ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇట్లా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి మైన్స్ మనం గవర్నమెంట్లు అలగేట్ చేస్తా ఉన్నాయి. అటువంటిది ఒక మంచి మైను స్టీల్ ప్లాంట్ కూడా అలగేట్ చేస్తే దాదాపు టన్నుకి 5000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె తప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం, దీన్ని బట్టను వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమాలకు తీసుకెళ్ళి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్యమం సక్సెస్ కావాలంటే కూడా మీడియా ప్రధానమైన పాత్ర పోషించాలి. మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, ప్రతి ఉద్యమం సక్సెస్లో కూడా మీడియాలో ప్రముఖంగా ఉంది. మీరు 2 రోజుల నుంచి చూస్తా ఉన్నాను అటు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, అందరూ కూడా తిరిగి మంచి కవరేజ్ ఇస్తూ ఉన్నారు, ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు మంచి ప్రజా ఉద్యమంగా మారడానికి మీ వంతు సహకారం కూడా కావాలని, ఏదైతే నిర్ణయం తీసుకునే వ్యక్తుల యొక్క మనస్సు మారే విధంగా వాళ్ళ పేరు బడ్జెట్ తెచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, నిర్ణయం తీసుకునే పాలకులు ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రికేషన్స్ రియాక్షన్స్ దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనం గతంలో చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటం చూస్తూ ఉన్నాం, ఏదైతే 66 రోజులుగా చలి ఏమి లెక్క చేయకుండా రోడ్ల పైన పడుకుంటూ వాళ్ళు ఒక మక్కువని దీక్షతోటి ఆ వాళ్ళ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో తమిళనాడులో ఒక జల్లికట్టు ఉద్యమం వచ్చింది, దాన్ని ఎలాగో వాళ్ళు పోరాటం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కూడా ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకో లేకపోతే పార్టీలకో దీన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఒక ప్రజల ఆలోచనలో ఆలోచించి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఒకసారి మీ ద్వారా అందరూ కూడా అగ్రి చేసుకుంటూ ఈ నాన్ పొలిటికల్ జేఏసీని కొంతమంది ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం.